కరోనా చాలానే పరిచయం చేసింది కరోనా చాలా కొత్త కొత్త అలవాట్లను మన ముందుకు తీసుకొచ్చింది అన్నిటికంటే ముందు కరోనా తీసుకొచ్చింది ఏంటి ఉద్యోగుల కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మొదట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఒక ల్యాప్టాప్ ఇచ్చేశారు ఒక సిస్టమ్ ఇచ్చేసారు ఇంట్లో సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతూ పని చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి చాలా అద్భుతంగా ఊహించుకున్నారు ఒక నెల రెండు నెలలు సరదాగా ఏదో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఒక నెల రెండు నెలలు ఏదో ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి చాలా అద్భుతంగా ఊహించుకున్నారు అది రెండు నెలలు కాస్త మూడు నెలలు అయింది మూడు నెలలు కాస్త నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలకు వచ్చేసింది అలాంటిది ఇప్పుడు ఏడాది దాకా పొడిగించే అవకాశం కనిపిస్తుంది డిసెంబర్ దాకా ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందే అని చెప్పి చాలా కంపెనీలు తేల్చి చెప్పేశాయి ఉద్యోగస్తులకి కొంతమంది అయితే రెండు వేల ఇరవై ఒకటి కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చినా పూర్తిగా తగ్గే వరకు ఇప్పుడు కంపెనీలు నడిపే ఆలోచనలో లేము అని చెప్పి కొన్ని కంపెనీలు చెప్పాడు ఇక కొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రమ్ హోమే బాగుంది గతంతో పోల్చుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేయాలని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు డిసైడ్ అయిపోవడం అంటే కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కంపెనీకి ఎటువంటి లాభాలు తెచ్చిపెడుతుంది అనే అనేదాన్ని కంపెనీ యాజమాన్యాలు చూపించింది పని ఒత్తిడి ఎంతవరకు పెరుగుతుంది అని చెప్పి ఉద్యోగస్తులకు చూపించింది ఏదో ఆడుతూ పాడుతూ గతంలో ఆఫీస్ అంటే టైంకి వెళ్ళడం కొట్టడం మధ్యలో రెండు మూడు లంచ్ బ్రేక్లు టీ బ్రేక్లు స్నాక్స్ బ్రేక్లు సరదాగా గడపడం మళ్ళీ ఆ టైం పూర్తి అయిపోయిన తర్వాత ఎనిమిది గంటల డ్యూటీ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్ పంచు కొట్టి టైంకి ఇంటికి వచ్చాడు ఇవన్నీ జరిగాయి ఇప్పుడు అదేం లేదు అప్పుడప్పుడు సెలవులు తీసుకోవడం ఏదో ఇంట్లో పనుందనో బయటకు అని ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్న తర్వాత ఇంకా కొత్తగా ఉంది అసలు సెలవులు మాట ఎరుగు వారాంతపు సెలవులు అంటే వీక్లీ వీక్లీ ఇచ్చే వీక్ ఆఫ్లు కూడా ఇప్పుడు కరువైపోయిన పరిస్థితి ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇక వీక్ ఆఫ్ ఎందుకు అంటే వీక్ ఆఫ్ రోజును కూడా చేయించుకుంటున్నాయి చాలా కంపెనీలు దీంతో తెల్లారు లెగిస్తే ఎప్పుడు కళ్ళు తెరిచారు అంటే ఈ లోపల కాల్ వస్తుంది జూమ్లో మీటింగ్లు ఫోన్లో మాటలు ఇక ఫ్యామిలీతో గడిపే సమయం కన్నా కంపెనీలతో గడిపే సమయం ఎక్కువైపోయింది వర్క్ ఫ్రమ్ హోం పరితో చాలా మంది ఉద్యోగులకి ఒక నెల బాగుంది రెండో నెల బాగుంది మూడో నెల నుంచి ఇబ్బందులు మొదలైనవి నాలుగో నెల అది మరింతగా పెరిగిపోయింది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు బాబోయే ఆఫీసులు తెరవండి మేము ఆఫీసులకు వచ్చేస్తాం అనే పరిస్థితికి చాలామంది ఉద్యోగులు వచ్చారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత కఠినాతి కఠినమా అనేది ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు వింటా ఉంటే వాళ్ళ బాధలు సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసుకునే టైం కూడా లేక చిన్న చిన్న పోస్టులు పెట్టుకుంటున్నారు ఇది మా పరిస్థితి పరిస్థితి వర్క్ ఫ్రమ్ హోమ్ కనీసం మాట్లాడుకోవడానికి కూడా లేదు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడలేకపోతున్నాం అనేది పొద్దున్న లేస్తే జూమ్లో ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుంది మొత్తం క్లయింట్స్ అందరితో మాట్లాడుతూ ఉండాలి లైవ్లో ఈ లోపు వెనక నుంచి ఏ పిల్లలు అల్లరి చేసుకుంటూ వస్తారు ఏదో చేస్తూ ఉంటారు మళ్ళీ ఆ మీటింగ్ డిస్టర్బెన్స్ మళ్ళీ పైనుంచి వాళ్ళ మీద ఒత్తిడి సరిగ్గా ఉండండి సింగిల్గా గా గదిలోకి వచ్చి మీటింగ్లోకి రండి మీటింగ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పడం అదొక వార్నింగ్ అవొక హెచ్చరికలు అదొక తలనొప్పులు పక్క ఇంట్లోనే ఉన్నాం కదా అని ఖాళీ టైంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఏదో ఒక పని చెప్పడం వాళ్ళకి అవి చేయండి ఈ చేయండి ఇంట్లోనే ఉన్నారు కదా ఒక పది నిమిషాలు బ్రేక్ ఇస్తే ఏమో వద్ది అని చెప్పడం అంటే ఒక పక్క వర్క్ ఒత్తిడి పెరుగుతోంది పని భారం పెరుగుతోంది కంపెనీకి అదనంగా వర్క్ చేయాల్సి వస్తుంది అలాగే టార్గెట్లు కూడా పెరుగుతున్నాయి ఇంట్లోనే ఉంటున్నారు కదా అని ఎందుకంటే వీళ్ళకి ఒకటే కలిసి వచ్చేది ఏంటంటే టీఏడిఎల్ పెద్దగా ఉండవు పెట్రోల్ ఖర్చులు మిగులుతాయి బయటకు వెళ్ళి రావడం ఇదంతా ఇంకా బట్టలు ఇలాగ రకరకాల ఖర్చులు అయితే మిగులుతాయి పొద్దున్నే లేవాలి టిప్టాప్గా రెడీ అవ్వాలి బైక్ మీద వెళ్ళాలి పెట్రోల్ కొట్టించుకోవాలి ఇవన్నీ కాస్తంతా కలిసి వస్తున్నాయి అలాగని చెప్పి ఇంకా ఇంట్లోనే అలాగా కంప్యూటర్ ముందు కూర్చుని ఉంటే అనారోగ్య సమస్యలు ఓబెసిటీ ఓబకాయం రకరకాలు తినేసి కూర్చోవడం టైంకి తినలేకపోవడం తినే టైంకే ఈ లోపల ఏదో మీటింగ్ జూమ్లో ఒక కాలు ఆ కాల్ అటెండ్ అవ్వాలి అది అర్ధరాత్రి అవుతుంది పన్నెండు ఒంటికంట ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల ఇబ్బందులు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఇక వద్దు బాబోయ్ జన్మలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేంతగా వచ్చేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగుల అయితే ఇంకా వర్ణనాతీతం కాకపోతే చాలా కంపెనీలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే ఆఫీస్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో వర్క్ ఫ్రం హోమ్ లో ఎక్కువ అవుట్పుట్ రావడానికి గ్రహించిన చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయాలని మొగ్గు చూపుతుంటే ఈ పని భారం తట్టుకోలేక ఉద్యోగులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు మొత్తానికి కరోనా ముంచింది వర్క్ ఫ్రమ్ హోమ్ పరిచయం చేసి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి